దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక యూట్యూబ్ పరిచర్యలో మరి మీరందరూ కూడా మరి పెడుతున్న ప్రతి వీడియోని ప్రతి మెసేజ్ని చూస్తూ మమ్మల్ని అంతగానో ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నాము మరి సమయంలో ఒక విషయాన్ని గురించి నేను ప్రస్తావించాలని ఇష్టపడుతూ ఉన్నాను మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డేగా మరి ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు మరి మనము ప్రేమికుల రోజు అనేసి అంటాము అయితే ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకు వచ్చింది ఎవరి వచ్చింది అనే విషయాలు మనం చాలాసార్లు వింటూనే ఉంటాము ఆ విషయాలను కాకుండా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన ప్రేమ ఎటువంటిది ఈ లోకంలో మనకు కనిపిస్తున్న ప్రేమ ఎటువంటిది లేకపోతే మనము మన ఉద్దేశంతో ఆలోచించి మనం దేన్ని ప్రేమగా అనుకుంటున్నాం అనే విషయాలను గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను మనకు ప్రేమ అనగానే ఒక్కటే పదం కనిపిస్తుంది కానీ ప్రేమ నాలుగు రకాలుగా బైబిల్ గ్రంథంలో విభజింపబడింది నాలుగు రకాలుగా రాయబడింది మొట్టమొదటిది ఏంటంటే ఎరోస్ అనే ప్రేమను గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు హీరోస్ అంటే పెరోటిక్ లవ్ అది ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్యలో కలిగిన కోరికను బట్టి వాంఛను బట్టి వచ్చిన ప్రేమ అనేసి మనం చెప్పుకోవాలి అయితే స్త్రీ పురుషుల మధ్యలో వస్తున్న వాంఛ ఆ కోరిక అది ప్రేమలో భాగము కానీ అదే ప్రేమ అనేసి మనం చెప్పడానికి వీల్లేదు అది భార్యాభర్తలుగా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశాడో ఎవరినైతే జతపరిచాడో వాళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమ ఉండాలనేసి దేవుడు దాన్ని ప్రత్యేకంగా భార్యాభర్తల కొరకు ఒక వరముగా ఒక గిఫ్ట్గా ఇచ్చాడు వారిద్దరు ఏక శరీరంగా మాటినప్పుడు వారిద్దరి మధ్యలో ఉన్న వాంచను బట్టి వారు ఏకమైనప్పుడు వారు ఫలించి అభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో వారి యొక్క జీవితంలో వారి జీవితాంతం కలిసి ఉండటానికి ఒక ప్రత్యేకమైన బాండింగ్ వారి మధ్యలో ఉండటానికి వారి యొక్క దాంపత్య జీవితం మరల నూతనపరచబడ్డానికి ఈ ఎరోటిక్ లవ్ అనే ఈ యొక్క ప్రేమను దేవుడు మరి భార్యాభర్తలైన వారి కొరకు సిద్ధపరిచాడు ఈరోజు చాలామంది అవనస్తులైన వారు ఈ యొక్క ఈ యొక్క ఎరోటిక్ లవ్ లేదా శరీర వాంఛతో కూడిన ఈ యొక్క ప్రేమను మిస్యూజ్ చేసుకుంటున్నారు వారి జీవితాల్లో వివాహం కాకముందే కొన్నిసార్లు మరి యవనస్థులైన పిల్లలు తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్యలో కలుగుతున్న వాంచే ప్రేమ అనేసి వారు అనుకొని మరి దాని గుండా వారు వెళ్ళాలనేసి ఆలోచన చేసి ఎవరినొకరిని ప్రేమించి ఎవరికొకరికి ప్రపోజ్ చేసి మరి వారితో తిరుగుతూ వారితోని శరీర కోరికలు తీర్చుకుంటూ ఈ విధంగా దేవుడిచ్చిన గిఫ్ట్ని దేవుడిచ్చిన వరమును వివాహం తర్వాత జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా వివాహానికి ముందే చేసే చేసేస్తూ ఉన్నారు నేను ముందే చెప్పిన రీతిగా ఈ యొక్క ఎరోటిక్ లవ్ అనేది భార్యాభర్తల ప్రేమలో ఒక భాగంగా ఉంది కానీ అదే ప్రేమ అనేసి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు అయితే వివాహానికంటే ముందుగా ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ప్రేమించి వారిని మోహించి వారి మీద వ్యామోహాన్ని పెంచుకొని వారితో కలిసి మరి ఆ యొక్క వాంచను తీర్చుకున్నట్లయితే అది పాపము అనేసి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి వారి యొక్క మనసులో కూడా అటువంటి తలంపులు కానీ ఆలోచనలు కానీ వారు రానివ్వకుండా వివాహం వరకు వారి జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలనేసి వారి దేహాలను వారి శరీరములను పరిశుద్ధంగా కాపాడుకోవాలనేసి దేవుని యొక్క ఉద్దేశమై ఉంది వివాహం తర్వాత కూడా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ లేకపోతే భార్య భర్తలుగా జతపరచబడిన భర్త కానీ భార్య కానీ వేరొక పురుషునికి లేకపోతే వేరొక స్త్రీకి వారి శరీరాన్ని అప్పగించినట్లయితే లేకపోతే వారి యొక్క తలంపుల్లో అటువంటి ఆలోచనలు వచ్చినట్లయితే అది కూడా పాపముగానే పరిగణించబడుతుంది కాబట్టి వివాహము కాకముందు పరిశుద్ధంగా జీవించటం మాత్రమే కాదు కానీ వివాహమైన తర్వాత మీ భర్తకు మీ భార్యకు నమ్మకంగా జీవించవలసిన అవసరత ఉంది దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రత్యేకమైన వాంచ ఆ కోరిక మీ భర్తతో మీ భార్యతో తీర్చుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశము దానివలన మీ వివాహ దాంపత్య జీవితం మరింత బలపరచబడి మీరు దీర్ఘకాలం కలిసి జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము అంత మాత్రమే కాకుండా మీరు సంతానము కలిగి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఆదాము అవ్వను కూడా దేవుడు వారిని జతపరిచినప్పుడు వారిని భార్య ఏర్పాటు చేసినప్పుడు వారు మొదటి మానవులుగా ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అనేసి మనం ఆలోచన చేస్తే మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించండి అని చెప్పాడు అంత మాత్రమే కాదు స్త్రీతో చెప్పాడు నీ భర్త మీద నీకు వాంచగలుగుతుంది అని చెప్పాడు ఈ విధంగా చూస్తూ ఉన్నప్పుడు ఎరోటిక్ లవ్ అనేది లేకపోతే ప్యాషనేట్ లవ్ అనేది లస్ట్ఫుల్ లవ్ అనేది అది భార్య బంధంలో ప్రేమలో ఒక భాగంగా ఉంది కానీ అదే ప్రేమ కాదు భార్య పైన భర్తకు భర్త పైన భార్యకు గౌరవము ఒకరి పట్ల ఒకరికి మర్యాద ఆప్యాయత అనురాగాలు కలిగి కలి కలిగి జీవిస్తేనే ఆ కుటుంబం ప్రేమతో ముందుకు సాగుతుంది అయితే ఇంకొక ప్రేమను గురించి మీతో ప్రస్తావిస్తాను రెండవదిగా ఏంటి అనేసి అంటే ఫీలియే అనే మాట మాట్లాడాడు ఈ ఫీలియే అనే మాటకు ఏంటంటే సహోదర ప్రేమ లేకపోతే స్నేహపూరితమైన ప్రేమ ఒక స్నేహితునికి మరొక స్నేహితునికి మధ్యలో కలిగిన ప్రేమ అది ఎంతో గొప్పదండి ఈరోజు చాలామంది వారి జీవితాల్లో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు వారి యొక్క తల్లిదండ్రులకు చెప్పుకోని సమస్యలు లేకపోతే వారి యొక్క భార్యకో భర్తకో చెప్పలేని సమస్యలు అన్నీ కూడా ఎవరి దగ్గర పంచుకుంటారంటే ఎవరితో చెప్పుకుంటారంటే స్నేహితులతో చెప్పుకుంటారు స్నేహితుల యొక్క ఆదరణ పొందాలనేసి వారితో చెప్పుకొని వారి బాధనంతా కూడా వెళ్ళబుచ్చుతూ ఉంటారు అందుకనే స్నేహపూర్వకమైన ప్రేమను గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాశాడు ఇంకో మాట ఫీలియా అంటే ఏంటంటే సహోదర ప్రేమ మీ యొక్క సహోదరులను లేకపోతే మీ సహోదరులను మీరు ప్రేమించాలి అది ఆ ప్రేమ కూడా చాలా ప్రాముఖ్యమైనది సహోదర ప్రేమ ఎవరి మీద ఉండాలి అనేసి అంటే మన యొక్క పొరుగువారి మీద కూడా మనం చూపించాల్సిన అవసరత ఉంది మన పొరుగువారిని కూడా మనం తోటి సహోదరులలాగా భావించాల్సిన అవసరత ఉంది సహోదరులను ప్రేమించేటప్పుడైనా లేకపోతే స్నేహితులను ప్రేమించేటప్పుడైనా మన ప్రేమ ఏంటి అనేసి మనం ఆలోచన చేసినప్పుడు ఫీల్యే అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈ ప్రేమ మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది ఇంకా మూడో విషయానికి వస్తే స్టార్గే అనేసి రాశాడు స్టార్గే అనే మాటకు అర్థం ఏంటంటే అది పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై పిల్లలకు ఉన్న ప్రేమ పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ ఈ విధంగా చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రేమలో మనకు ఆప్యాయత అనురాగాలు కనిపిస్తాయి మన యొక్క పిల్లలపై మనం ప్రేమను చూపించాలి వారి యొక్క బాధ్యతను మనం మొయ్యాలి అదేవిధంగా మన తల్లిదండ్రులు మనల్ని కని పెంచారు కాబట్టి వారు మనల్ని ఎంతగానో బాధ్యతగా పెంచి మనల్ని పెద్దవారిగా చేశారు కాబట్టి వారిని కూడా గౌరవిస్తూ వారిని కూడా ప్రేమించాల్సిన అవసరం ఉంది అయితే నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ దాన్నే అన్నాడు అగాపే లవ్ అనేసి అన్నాడు ఈరోజు అగాపే లవ్ మనకు కావాలి మనకు ఫీలియే లవ్ ఉండాలి అనేసి అన్న లేకపోతే మనకు స్టార్గే లవ్ ఉండాలి అనేసి అన్న మనలో ముందుగా రావాల్సింది ఏంటంటే అగాపే లవ్ మనకు కావాలి ఆ శాశ్వతమైన దేవుని ప్రేమ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో అప్పుడు నిజంగా మన తల్లిదండ్రులను మనం ప్రేమించగలుగుతాం నిజంగా మన పిల్లలను మనం ప్రేమించగలుగుతాం నిజంగా నిజంగా మన జీవితాల్లో సహోదరులను శత్రువులను సైతం ప్రేమించగలుగుతాం మన జీవితాల్లో ఇంకా చెప్పాలంటే మన స్నేహితులకు ఎన్నడూ కూడా ద్రోహం చేయకుండా వారిని కూడా ఉన్నతంగా మనం ప్రేమించగలుగుతాం అయితే అయితే ఈ యొక్క నాలుగవ ప్రేమ అగాపే ప్రేమను మనం కలిగి జీవించినప్పుడు ఇంకో మాట మీకు చెప్తాను ఈ యొక్క అగాపే ప్రేమను దేవుని ప్రేమను మనం కలిగి జీవించినప్పుడు మనలోనికి ఎటువంటి అపవిత్రత కూడా రాదు ఎవరినైతే ప్రేమిస్తున్నామో మన పిల్లలైనా మన తల్లిదండ్రులైనా లేకపోతే మన స్నేహితులైనా సహోదరులైనా మన పొరుగువారైనా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి పట్ల వారి పట్ల దుర్నీతితో ప్రవర్తించము వారి పట్ల అపవిత్రమైన ఆలోచనలు కలిగి జీవించము దేవుని ప్రేమను గురించి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది ఆయన ప్రేమ ఎటువంటిదో ఇక్కడ రాయబడింది ఒకసారి ఆ వాక్యాన్ని చదివి ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటి అనేసి మనం ఆలోచన చేసినప్పుడు పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవ ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళుకొను అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలము ఉండును అనే మాట రాశాడు దేవునికి స్తోత్రం హలే ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే ఆరో వచనంలో నాకు చాలా బాగా నచ్చిన మాట ఏంటంటే దుర్నీతి విషయమే సంతోషపడక దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అనే మాట్లాశాడండి దేవునికి స్తోత్రం హాలే లూయా ఈరోజు మన జీవితాల్లో సత్యము నందు మనము సంతోషించాలి మన ప్రేమలో దుర్నీతి కనిపించకూడదు చాలామంది అపవిత్రమైన కార్యాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు కొద్ది కాలం స్నేహమే కొద్ది కాలం సహోదర ప్రేమతోనే జీవించినప్పటికీ ఎంతో అపవిత్రతలోనికి మనుషులు నడిపించబడుతున్నారు కొద్ది కాలము వారి జీవితాల్లో ఆప్యాయతతో అనురాగంతో కూడిన ప్రేమ కనిపించినప్పటికీ కొద్ది కాలానికి ఆ ప్రేమలో దుర్నీతి కనిపిస్తుంది అటువంటి ప్రేమ దేవుని ప్రేమ కాదు అటువంటి ప్రేమ దుర్నీతితో కూడిన ప్రేమ అటువంటి ప్రేమ పాపముతో కూడిన ప్రేమ అటువంటి ప్రేమను దేవుడు కలిగి జీవించలేదు కానీ ఆయన ప్రేమ ఎటువంటిదంటే దుర్నీతి నందు సంతోషపడక సత్యమునందు సంతోషపడే ప్రేమ దేవునికి స్తోత్రం హలే లూయా సంతోషపట్టం అంటే ఇంగ్లీష్ బైబిల్లో రాశాడు ప్లెజర్ అని రాశాడు అంటే దుర్నీతి అందు సుఖపడక సత్యమునందు సుఖపడే ప్రేమ అనేసి ఇక్కడ రాశాడు అంటే ఆయన ప్రేమలో ఎటువంటి అపవిత్రత కూడా కనిపించదండి ఈరోజు మన ప్రేమలో ఎన్నోసార్లు అపవిత్రత కనిపిస్తుంది ఈరోజు ఎక్కడ చూసిన విచ్చలవిడి జీవితము ఎక్కడ చూసిన వనస్తులైన వారు వారి జీవితాల్లో అపవిత్రమైనవి చూస్తూ అపవిత్రమైనవి తలస్తూ వారి జీవితాల్లో ఎవరితోనే ఏ విధంగా ప్రవర్తించాలో కూడా మర్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయారు తల్లిదండ్రులతోనే విధంగా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు పిల్లలతోనే ఏ విధంగా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు సహోదరులతోనే ఏ విధంగా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు ఈ విధంగా చూస్తున్నప్పుడు పొరుగు వారితో మరి స్నేహితులతో ఏ విధంగా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు అందరితోనూ కూడా ఆ యొక్క ఎరోటిక్ లవ్ ఏదైతే ఉందో ఆ యొక్క కామపూరితమైన కోరికలు తీర్చుకునే ఆ యొక్క ప్రేమ ఏదైతే ఉందో ఆ చూపించేవారిగా ఉన్నారు అటువంటి ప్రేమ కాదు దేవుని ప్రేమ మనలో ఉంటే మనము ఆ దుర్నీతి నందు సుఖపడము కానీ మనము సత్యమునందు నందు పరిశుద్ధతయందు పవిత్రతయందు మనము సంతోషిస్తాం ఈరోజు అందరూ కూడా అపవిత్రతయందు సంతోషించేవారిగా ఉన్నారు అపరిశుద్ధతందు సంతోషించేవారిగా ఉన్నారు కానీ మన జీవితాల్లో మనం ఏ విధంగా జీవించాలంటే నీతి అందు పరిశుద్ధత అందు మనం సంతోషించాలి ఒక స్నేహితునితోని మనకు ఉన్నప్పుడు లేకపోతే ఒక స్నేహితురాలిగా ఎవరినైనా మన క్లాస్మేట్ని మనం అనుకున్నప్పుడు మనలో అపవిత్రత ఉండటానికి వీల్లేదు పరిశుద్ధత కలిగి దాని అందు సంతోషపడాలి పొరుగువాణితోని మన సంబంధం కలిగి ఉన్నప్పుడు వాణితో కూడా అపవిత్రమైన కార్యాలు మనం చేయకూడదు కానీ సత్యమునందు సుఖపడాలి సంతోషపడాలి పరిశుద్ధత అందు సంతోషపడాలి అటువంటి ప్రేమనే దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి ప్రేమే దేవుని ప్రేమ కానీ అపవిత్రతతో కూడిన ప్రేమ అది ఎప్పుడు కూడా దేవుని ప్రేమ కాదండి కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీరు ఒక విషయాన్ని గమనించండి మనం మనకందరికీ కూడా జంతువులు బాగా తెలుసు మనందరం కూడా కుక్కలను చూస్తాము లేకపోతే పందులను చూస్తాము కొన్నిసార్లు చాలా జంతువులను మనం పెం పెంపుడు జంతువులను చూస్తాము ఆ పెంపుడు జంతువులకు మనం పెంచుకునే జంతువులకైనా అడవిలో జీవించే జంతువులకైనా వాటన్నిటికి కూడా జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వలేడు కానీ ఇవ్వలేదు కానీ మనకైతే మనుషులకైతే జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మని ఇచ్చాడు ఒక తల్లితో ఈ విధంగా ప్రవర్తించాలి తండ్రితోనే విధంగా ప్రవర్తించాలి పిల్లలతోనే విధంగా ప్రవర్తించాలి స్నేహితులతోనే విధంగా ప్రవర్తించాలి స్నేహితురాలితోనే విధంగా ప్రవర్తించాలి సహోదరులతోనే విధంగా ప్రవర్తించాలి సహోదరులతో ఏ విధంగా ప్రవర్తించాలి భార్యతోనే విధంగా జీవించాలి ఏ విధంగా ప్రవర్తించాలి అనే జ్ఞాన వివేకములుగా ఆత్మను మనస్సాక్షిని దేవుడు మనకి ఇచ్చినప్పటికీ మన జీవితాల్లో వాటన్నిటిని కూడా మర్చిపోయి నైతిక విలువలు మర్చిపోయి మనుషుల మన్నా ఆ యొక్క ఆ జ్ఞాపకమును మర్చిపోయి మీ జీవితాల్లో ఒకవేళ అపవిత్రతలో ఉన్నట్లయితే అటువంటి ప్రేమ అది దేవుని ప్రేమ కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ప్రేమ చాలా విషయాలు ఉన్నాయి అక్కడ చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం చాలదు కానీ ఒక్క విషయాన్ని గురించి మీతో చెప్తున్నాను దేవుని ప్రేమ దుర్నీతి నందు సంతోషపడదు కానీ అది సత్యము నందు సంతోషపడే ప్రేమ కాబట్టి అటువంటి ప్రేమను మీరు కలిగి జీవించినప్పుడు మీ భార్యతో ఏ విధంగా జీవించాలో మీకు అర్థమవుతుంది ఇతరులతో ఏ విధంగా జీవించాలో మీకు అర్థమవుతుంది ఒకవేళ నీ జీవితంలో యవనస్తుడు యవనస్తురాలిగా ఈ యొక్క మెసేజ్ని వింటూ ఉంటే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే నీ జీవితంలో ఒక యవనస్తురాలిగా ఒక యవనస్తుడిగా ఎవరినైనా ప్రేమిస్తున్నావా నీ ప్రేమ ఎటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ యొక్క దేహము చాలా విలువైంది ఆ దేవుని సొత్తు నీ దేహము అది నీ భర్త కోసము లేకపోతే నీ భార్య కోసం పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వివాహమైన తర్వాత మరి నీ భర్తను కాకుండా నీ భార్యను కాకుండా ఎవరి నేను ప్రేమిస్తున్నావా నీ జీవితంలో అది కూడా చాలా ప్రమాదకరమైనది కాబట్టి అటువంటి ప్రేమ అపవిత్రమైన ప్రేమల్లో మీరు పడిపోకండి దేవుని ప్రేమ కలిగి ప్రతి ఒక్కరితోని నీతి కలిగిన సహవాసము సంబంధము పరిశుద్ధతతో కూడిన సంబంధాన్ని కలిగి జీవించండి ఈ సమయంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది హెబ్రీలకు రాసిన పత్రికలు ఒక మాట అంటాడు ఏంటంటే అందరితో పరిశుద్ధతయు సమాధానమును కలిగి జీవించటకు ప్రయత్నించండి ఒక వ్యక్తితో మనకు సమాధానం కావాలంటే వాళ్ళతో కలిసి పాపములు ఏకీభవించాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తితోని మనకు సమాధానం కావాలంటే వారు చేస్తున్న పాపంలో మనం పాది భాగస్థలం అవ్వాల్సిన అవసరం లేదు అందరితో సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నించాలి ఆ సమాధానం ఎటువంటిదై ఉండాలంటే పరిశుద్ధతతో కూడిన సమాధానమై ఉండాలి వాళ్ళలాగా నేను అపవిత్రమైన కార్యాలు చేస్తే వాడితో కలిసి నేను అపవిత్రమైన కార్యాలు చేస్తే లేకపోతే పలానా అమ్మాయితో కలిసి నేను అపవిత్రమైన కార్యాలు చేస్తే నేను చాలా సమాధానంగా ఉంటానండి అని చెప్పడానికి వీలు లేదు అటువంటి సమాధానం నీకు అక్కర్లేదు అటువంటి కార్యాలు జరిగించేవారు నీకు అక్కర్లేదు వాళ్ళందరినీ కూడా వదిలేసి నీ జీవితంలో ఎవరైతే పరిశుద్ధతతో కూడిన సమాధానం కలిగి జీవిస్తారో వారితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించు అటువంటి కృపదేవునిక అనుగ్రహించిన గాక ఈ ప్రేమికుల రోజున మరి మరి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలని మరి ఈ యొక్క పండుగ చేసుకోవాలా చేసుకోవద్దా అనేది నాకు అనవసరం కానీ ఇది చేసుకోవాలా చేసుకోవద్దా అనేది నాకు అనవసరం కానీ దీని ద్వారా మనం దేవుని ప్రేమను గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మీ జీవితాలు మార్చుకోండి దేవుడు మిమ్మను బహుగా దీవిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను